చేసుకుందాం. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. మీ కుమారుడు శ్రీరామ్, మీ కుమార్తె వెంకటరమణ, మీ పిల్లల యొక్క వివాహములో ఈ రీతిగా మిమ్మలను స్తుతించే భాగ్యమును, మీ నామమును ఘనపరిచే ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ అనాది సంకల్పములు జగత్తునకు పునాది వేయబడక మునిపే మీ పిల్లలిద్దరిని మీరు భార్యాభర్తలుగా నిర్ణయించిన విధానానికై వందనాలు. మీ యొక్క సంకల్పాన్ని ఈరోజు మీ సన్నిధానంలో జరిగిస్తున్న విధానానికై కూడా వందనాలు తండ్రి. మరి ఈ వివాహంలో ఇంతవరకు నాయన మంచి పాటలను ఇచ్చారు, అలాగే బైబిలును పఠనం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. కొన్ని మాటలు మీ పిల్లలను ఉద్దేశించి తెలియపరుస్తూ ఉంటుండగా తోడుగా ఉండండి. భూమి మీద వివాహము జరిగిన తర్వాత ఒక కుటుంబం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో మీ పిల్లలకు తెలియపరుస్తూ ఉంటుండగా తోడుగా ఉండండి. వినబడుతున్న ప్రతి మాటను మీ పిల్లలు గ్రహించి అర్థం చేసుకున్నట్లు తగిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ముఖ్యంగా వివాహం ఆడబోతున్న మీ పిల్లలిద్దరూ ఈ మాటలను అర్థం చేసుకున్నట్లు వారి మనోనేత్రములను వెలిగించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. వివాహ కార్యక్రమంలో దేవుని మాటలు మీకు అందించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే చేరి వచ్చిన మీకు అందరికి కూడా యేసునామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ వివాహములో ఒక పద్ధతి ఏమిటంటే, వివాహం చేసుకుంటున్న వాళ్ళకి వివాహాన్ని గూర్చిన కొన్ని సంగతులు తప్పక తెలియచేయాలి. అది క్రైస్తవ వివాహంలో పద్ధతి. వివాహమైన తర్వాత ఒక కుటుంబముగా ఏర్పడిన వారు ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా మంచి విషయాలు తెలియచేశాడు. విడిగా ఉన్నవారు వాక్యము ద్వారా జతపరచబడిన తర్వాత వారిరువురు కూడా ఒక కుటుంబము అని పిలువబడతారు. శ్రీరామ్ ఒక చోట పుట్టి పెరిగాడు, వెంకటరమణ మరొక చోట పుట్టి పెరిగింది. దేవుడు ఈరోజు తన చిత్తానుసారంగా వారిని జతపరుస్తున్నాడు. ఒక కుటుంబముగా ఈరోజు వారిని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. మరి ఎప్పుడైతే వివాహం జరుగుతుందో, వివాహము జరిగినప్పటి నుండి వారిది ఒక కుటుంబం. కుటుంబం అంటే అందులో ఒక భర్త ఒక భార్య ఉంటారు. తర్వాత పిల్లలు కలిగినప్పుడు అది ఒక చిన్న కుటుంబం. ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత, వాళ్లకు వివాహాలు జరిగిన తర్వాత అదొక పెద్ద కుటుంబముగా అది మారిపోతుంది. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు, కానీ ప్రతి కుటుంబంలో చింతలైతే తప్పనిసరిగా ఉంటాయి. అర్థం చేసుకొని దేవుడు చెప్పినట్లుగా బ్రతికితే మనం చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ భూమి మీద వివాహము ద్వారా జతపరచబడినటువంటి దేవుని పిల్లలు, దేవుని చేత కుటుంబముగా ఏర్పడిన వారు ఎలా ఉండాలో ఎలా జీవించాలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. ఈ భూమి మీద ఉన్న కుటుంబాలన్నింటికీ మాదిరికరమైన కుటుంబం ఒకటి ఉంది, అదే పరలోకంలో ఉన్న కుటుంబం, దేవుని కుటుంబం. పౌలు గారు ఆ కుటుంబం గురించి మాట్లాడుతూ ఫిలిప్పీలకు ఎఫెసియులకు రాసిన పత్రిక, చూడండి, ఎఫెసియులకు రాసిన పత్రిక 3:14 ఒక మంచి విషయాన్ని తెలియచేశారు. ఎఫెసియులకు రాసిన పత్రిక 3:14 చదువుతారా? ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని
ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం జాగ్రత్తగా చూస్తే పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, ఇక్కడ వ్రాయబడిన మాటలు చూస్తే పరలోకమందు ఒక కుటుంబం ఉందట, భూమి మీద కూడా కుటుంబం ఉంది. పరలోకంలో ఉన్న కుటుంబంలో ఎవరున్నారు అంటే అక్కడ ఒక తండ్రి, అలాగే తనకు ప్రియమైన కుమారుడు, అలాగే పరిశుద్ధాత్ముడు. ఇది దేవుని కుటుంబం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇది పరలోకంలో ఉన్న ఒక మంచి కుటుంబం. భూమి మీద ఉన్న కుటుంబాలకు మాదిరికరమైన ఆదర్శవంతమైన కుటుంబమే పరలోకంలో ఉన్న దేవుని కుటుంబం. దేవునికి ఏమి భార్య లేదు, అసలు ఆయనకు భార్య అవసరం లేదు. ఎందుకంటే మనిషికి భార్య కావాలి, మనిషి బలహీనుడు గనుక, శరీరంతో మనం ఉన్నాం గనక, శరీరాశలు మనం జయించలేము గనక మనకు భార్య కావాలి. కానీ దేవుడికి భార్య అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అంటే శక్తిమంతుడు, గొప్పవాడు, మనలాగా బలహీనుడు కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకంలో ఒక కుటుంబం ఉంది, అది భూమి మీదనున్న ప్రతి కుటుంబానికి మాదిరికరమైన ఒక గొప్ప కుటుంబం. దేవుడికి భార్య లేదు, ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, ఆయన బలహీనుడు కాదు. కామాన్ని, క్రోధాన్ని, మదమాత్సర్యములను జయించగలిగిన వాడే దేవుడు. కనుక ఆయనకు భార్య లేదు, మన తండ్రి. పిల్లలను ఆయన కనడానికి భార్య అవసరం లేదు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అంటే సృష్టికర్త. సృష్టిలో ఉన్నవారు కాదు, సృష్టిని కలిగించిన వాడు దేవుడు. ఆ దేవుని కుటుంబం పరలోకంలో ఉంది. ఆయనకు భార్య ఉన్నట్టుగా బైబిల్లో లేదు. ఆయన మనందరికీ తండ్రి. ఆయన మనకు జన్మను ప్రసాదించిన వాడు. తన ఆత్మను పంచి మనకిచ్చిన దేవుడు ఆయన. అలాగే పరలోకంలో ఆయనకు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ పిల్లలుగా ఉన్నారు. ఇదొక మంచి కుటుంబం. భూమి మీద ఉన్న కుటుంబం ఆ కుటుంబాన్ని బట్టే, ఆ కుటుంబాన్నే మాదిరిగా తీసుకొని బ్రతకవలసి ఉన్నది. ఇంతకు ఆ కుటుంబం ఎలా ఉంది, ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, కొన్ని విషయాలు మీకు బైబిల్లో నుండి చూపిస్తాను. పరలోకంలో ఉన్న దేవుని కుటుంబంలో ఉన్నవారు, దేవుడు కానీ తన పిల్లలు కానీ ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎప్పుడూ ఐక్యంగా కలిసే ఉంటారట. వాళ్ళు కలిసి ఉంటారట ఎప్పుడు కూడా. యోహాను సువార్త, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 21 నుండి యేసుక్రీస్తు వారి మాటలు చూడగలిగితే, యేసుక్రీస్తు వారి మాటలు చూడండి. చదువుతారా అమ్మ, బైబిల్ చదవండి. యోహాను సువార్త 17:21, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును, నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై. ఆ మాట చూడండి, వారు ఎప్పుడూ ఏకంగానే ఉంటారట, అంటే ఎప్పుడు కలిసే ఉంటారట. చూసారా, ఎప్పుడు విడిపోరు వాళ్ళు. ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థన చేయటం లేదు, కానీ వారికి నేను వాక్యం ఇచ్చాను. ఆ వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా ఏకమై ఉండవలెనని వారి కోసమే ప్రార్థన చేస్తున్నాను. మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో, నన్ను నమ్మిన వారు, నేను ఎవరికైతే వాక్యాన్ని ఇచ్చానో ఆ వాక్యాన్ని పొందుకున్న వాళ్ళు ఎలా ఉండాలంటే, మనలాగే ఏకమై ఉండాలి. ఏకమై అంటే ఏంటి, కలిసి ఉండాలి. ఏకమై అంటే ఒకళ్ళు ఒకళ్ళు దూరిపోవడం కాదు. మనం దేవుని వాక్యంలో చూస్తాం, వివాహమైన తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరు ఏమవుతారట, ఏక శరీరమై ఉంటారట. అంటే ఏక శరీరం అంటే ఒకళ్ళు ఒకళ్ళు దూరటం కాదు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనులు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాలు అన్నీ ఒకటిగానే ఉంటాయి. అది ఏకమై ఉండడం అంటే. అననీయ తన భార్య అయిన సప్పీరాతో ఏకమయ్యాడట. అంటే ఏంటి, వాళ్ళిద్దరుగా ఉన్న మాటలో పనిలో ఒకటయ్యారు వాళ్ళు, ఏకమై కలిసిపోయారు వాళ్ళు.
పరలోకంలో ఉన్న కుటుంబం కూడా ఎప్పుడు కలిసే ఉంటుందట, విడిపోదు ఆ కుటుంబం. అలాగే భూమి మీద ఉన్న దేవుని కుటుంబాలు, దేవుని పిల్లలు కూడా ఎప్పుడు విడిపోకూడదు, వాళ్ళు కలిసే ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మనకు బైబిల్లో మరి అకుల ప్రిస్కిల్లల కుటుంబం కనబడుతుంది. వాళ్ళ కోసం ఒక మాట చదవండి, అపోస్తుల కార్యములు 18:3 చూడగలిగితే ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం 18:3 ఈ అకుల ప్రిస్కిల్లల గురించి వ్రాయబడిన మాటలు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కలిసి కాపురం ఉన్నాడట. వారు కలిసి పనిచేయుచుండేది, వారు కలిసి ఉంటున్నారు, వాళ్ళు విడిపోవడం లేదు, వాళ్ళు వేరవడం లేదు. చూసారా, వారు కలిసే ఉంటున్నారు, ఒకటిగా ఉంటున్నారు. ఆలోచించండి ప్రియులారు, ఎప్పుడు కలిసి ఉండాలి, విడిపోకూడదు. దేవుడు జతపరచిన వారిని మత్తయి సువార్త 19:6 యేసుక్రీస్తు వారు వివాహ బంధం, వివాహం యొక్క సంబంధం ఎంత గొప్పదో చెబుతూ ఏం చెప్తున్నాడో చూడండి. మత్తయి సువార్త 19:6 కాబట్టి వారు అంటే ఎవరు? వివాహము చేసుకున్న వాళ్ళు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు, ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. మనుషులు వేరుపరచకూడదు, జతపరచబడిన వారు కూడా వేరవటానికి వీలు లేదు. అంటే ఏంటి ఈ మాటలకు అర్థం? ఎప్పుడు కలిసి ఉండాలి, ఏకమై ఉండాలి. విడిపోవడం అనేది ఏమండి, అది భయంకరమైన పాపం అండి. భార్యాభర్తలు ఎప్పుడు కూడా వివాహము ద్వారా జతపరచబడిన తర్వాత కష్టమైనా, నష్టమైనా, బాధలైనా, అనారోగ్యమైనా, ఎలాంటి పరిస్థితులైనా కలిసే ఉండాలి తప్ప ఎప్పుడు కూడా విడిపోకూడదు. నీకు ఆరోగ్యం సరిగా లేదు, నీకు మంచిగా అందం లేదు, నువ్వు నాకు నచ్చటం లేదు, నేను విడిపోతాను అంటే కుదరదు. వివాహ బంధం ఎంత గొప్పదంటే బ్రతికున్నంతకాలం వాళ్ళు ఏకమై కలిసే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మలాఖీ గ్రంథంలో మరి వివాహం చేసుకున్న వాళ్ళని గురించి ఆయన చెప్తున్న మాటలు చూస్తే, మలాఖీ గ్రంథం 2:15 చూడండి, 15:16 మలాఖీ గ్రంథం 2:15 చూడగలిగితే, చదువు నాయన చదువు. మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొనుడి, యవ్వన కాలములో మీరు చేసుకునిన భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా, పురుషులకు చెప్తున్నాడండి, విశ్వాసఘాతకులుగా ఉండకుడి, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. అంటే ఏంటి పరిత్యజించడం? అంటే విడిపోవడం, విడాకులు తీసుకోవడం మన భాషలో. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చున్నాడు. చూసారండి, భార్యను విడిచిపెట్టకూడదట, భార్యను పరిత్యజించకూడదు, విడనాడకూడదు, విడిచిపెట్టకూడదు. దేవుడు కలిపిన బంధం ఎప్పుడు కలిసే ఉండాలి. దేవుడు నిజంగా మనకెంత చక్కని విషయాలు నేర్పిస్తున్నాడు. పరలోకంలో ఉన్న కుటుంబం చూడండి, ఎప్పుడు ఆ కుటుంబం విడిపోదు ప్రియులారా. ఇప్పటికీ ఆ కుటుంబం ఒకటిగా ఏకమై వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నారు. ఇక్కడున్న కుటుంబం కూడా ఎలా ఉండాలి? ఎప్పుడు కలిసే ఉండాలి, విడిపోవడానికి వీలు లేదు. ఎవ్వరు విడగొట్టకూడదు. తల్లిదండ్రులైనా, గ్రామ పెద్దలైనా, దైవ సేవకులైనా, సంఘమైనా, ఎవరైనా సరే వివాహం చేసుకున్న వాళ్ళని విడగొట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు. అది దేవుని దృష్టిలో భయంకరమైన పాపం. ఒక జంటను విడగొట్టడం అనేది అది భయంకరమైన పాపం. ఆ పాపానికి శిక్ష ఏంటో తెలుసా? నరకం. పాపం వలన వచ్చు జీవితము నరకం. కనుక అలాంటి వాళ్ళను దేవుడు విడిచిపెట్టడు. భార్యాభర్తలు విడిపోకూడదు, తల్లిదండ్రులు విడదీయకూడదు, బంధువులు విడదీయకూడదు. సంఘంలోకి వస్తే సేవకుడైనా,
సంఘంలోకి వచ్చిన తర్వాత విశ్వాసులైనా గ్రామ పెద్దలైనా ఎవరైనా వాళ్ళని విడగొట్టడానికి వాళ్ళని విడిపోయే విధంగా చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వట్లేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు ఎప్పుడు కలిసే ఉండాలి. పరలోకపు కుటుంబం నేర్పించే ఒక గొప్ప పాఠం ఇది. రెండవ పాఠం ఏంటో తెలుసా? పరలోకంలో ఉన్న కుటుంబంలో ఉన్న తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఎప్పుడు వాళ్ళు పనిలోనే ఉంటారండి. సృష్టిని కలుగజేయటంలో వాళ్ళు కష్టపడ్డారు, ఈరోజుకి కూడా కష్టపడుతూనే ఉన్నారు. యేసుక్రీస్తు వారు అంటారు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసును అదే కానీ తనంతట తానేది చేయడు. ఎందుకు ఈ మాట చెప్పాడో తెలుసా? యూదులైన వారు వచ్చి విశ్రాంతి దినాన కూడా విశ్రాంతి తీసుకోవట్లేదు, మేమందరం విశ్రాంతి తీసుకుంటుంటే నువ్వు పని చేస్తావేంటి అంటుంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? పరలోకంలో నా తండ్రి పనిచేస్తుంటే నేను ఇక్కడ ఎలా విశ్రాంతి తీసుకోగలను? అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇప్పటికీ పనిలోనే ఉన్నాడు. ఏంటా పని? మనం వాక్యం వినగానే మనలో ఆయన కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు, మారు మనసును కలుగజేస్తున్నాడు, సత్యములోనికి నడిపిస్తున్నాడు, సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు ప్రతి వ్యక్తిని. పనిలో ఉన్నారండి వీళ్ళు. నేను ఒకటే చెప్తాను, వివాహం చేసుకున్న తర్వాత భార్య కానీ భర్త కానీ పనిచేసేవారై ఉండాలి. పని చేయాలి, కష్టపడి పనిచేయాలి. మరి శ్రీరామ్ యొక్క తల్లిదండ్రులు నాకు చెప్తున్నారు, మేము పని చేస్తామండి. వాళ్ళు షాప్ పెట్టుకొని చక్కగా మరి భార్యాభర్తలు మరి ఇంకో కొంతమందికి పనిని కల్పిస్తూ వాళ్ళు పని చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పనివంతులైతే, పని వాళ్ళైతే అసలు ఆ కుటుంబానికి కొరతలు ఉండవు ప్రియులారా, కరువు ఉండదు, సమస్యలు ఉండవు. ఒకిద్దరు కష్టపడుతూ ఒక నలుగురు కూర్చొని తింటుంటే ఆ కుటుంబంలో అన్ని కష్టాలే, బాధలే. అందరూ పనివాళ్ళైతే ఆ కుటుంబంలో సమస్యలు ఎక్కడుంటాయి చెప్పండి? అందుకే భర్త పని చేయాలి. ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పారు, మరి స్త్రీ పని చేయొద్దా? అసలు దేవుడు పురుషునికి మరి భార్యను ఎందుకు ఇచ్చాడు అంటే, స్త్రీని ఎందుకు ఇచ్చాడు అంటే, పని చేయటానికి సాటి అయిన సహాయం, అంటే ఆదాము చేస్తున్న పనిలో తోడుగా ఉండాలని, భార్య కూడా పని చేయాలన్న ఉద్దేశంతోనే ఆదాముకు దేవుడు వివాహం చేశాడు. ఎవరికి చేతనైన పని వాళ్ళు చేయాలి, ఆ కుటుంబంలో ఎప్పుడూ సమస్యలు ఉండవు ప్రియులారా. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఇప్పటికీ వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. ఆలోచించండి. ఈ మధ్యకాలంలో నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, భద్రాచలం ప్రాంతానికి వెళితే ఒక చెల్లి ఇద్దరు పిల్లల్ని తీసుకుని, చిన్నపిల్లల్ని తీసుకుని నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. అన్నయ్య, నా కోసం ప్రార్థన చేయండి అన్నాను. ఏంటమ్మా నీ సమస్య ఏంట్రా అంటే, అన్న ప్రేమించి వివాహం చేసుకున్నాడన్న, పిల్లలు కలిగారన్న, చిన్నపిల్లలు, మరి మమ్మల్ని వదిలేసి విపరీతంగా త్రాగుతున్నాడన్న, ఎక్కడో పడిపోతాడన్న రోడ్డు ప్రక్కలో, ఎక్కడో పడిపోతాడు, ఎప్పుడో తెల్లవారుజామున మెలకు వస్తే ఇంటికి వస్తాడన్న. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? నేను ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి, పనికి తీసుకెళ్ళి, ఆ చెట్టు క్రిందనో ఎక్కడో చోట పెట్టుకొని పనిచేసి, మా కుటుంబం పరిస్థితులు బాగోలేకపోతే కష్టపడి డబ్బులు తెచ్చుకుంటే, ఆ తెల్లవారుజామున వచ్చి మేము పడుకున్న సమయంలో ఆ ఉన్న డబ్బులు కూడా ఎత్తుకుని పోయి త్రాగుతున్నాడన్న, మేము ఎలా బ్రతకాలన్న? నా కోసం, నా పిల్లల కోసం ప్రార్థన చేయండి అన్న, నా భర్త మారాలని ప్రార్థన చేయండి అని ఏడుస్తుందండి. ఇలాంటి స్త్రీలు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. వివాహం అయిన తర్వాత రకరకాలుగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు కుటుంబాన్ని. కష్టపడేవాళ్ళుగా ఉండాలి, కష్టపడి పనిచేసేవాళ్ళుగా ఉండాలి. వీళ్ళిద్దరికి నేను చెప్తున్న విషయం అదే, వివాహం చేసుకోవడం గొప్ప కాదు, వివాహం చేసుకున్న తర్వాత ఎలా బ్రతకాలో తెలుసుకొని నడుచుకోవడం చాలా గొప్ప సంగతి. పని చేయాలి, కష్టపడి పని చేయాలి. ఆ తర్వాత పరలోకపు కుటుంబం మనకు నేర్పిస్తున్న ఒక గొప్ప పాఠం ఏంటంటే, ఒకరికొకరు లోబడే కుటుంబం అది. ఒకరి మాటకొకరు లోబడతారు. తండ్రి అయిన దేవుడు మా నిమిత్తం ఎవరు పోతారు సమాజంలోనికి, ఎవరు నా పిల్లలను రక్షిస్తారు అని ఆయన బాధపడుతూ మాట్లాడుతుంటే, నేనున్నాను తండ్రి నన్ను పంపమన్నాడు యేసుక్రీస్తు. ఈ లోకానికి వచ్చాడు, ఈ సమాజం కోసం ఆయన తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. ఎంత మంచి వ్యక్తి అండి! తండ్రి చెప్పినట్లుగానే నడుచుకునే ఒక గొప్ప కుమారుడు యేసుక్రీస్తు వారు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా. నా పిల్లలందరూ కూడా తప్పుడు మార్గాల్లో నడుస్తున్నారు. వాళ్ళని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ఎవరు వెళతారంటే, పరిశుద్ధాత్ముడు, నేను వెళతానన్నాడండి యేసుక్రీస్తు వారు. అన్నారు,
నేను వెళతాను పరలోకానికి, తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాడన్నాడు. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు, తండ్రికి చెప్పాడు. ఆ తండ్రి ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు ఆజ్ఞాపించాడో ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. వచ్చేసాడండి, నేను వెళ్ళిపోతాను తండ్రి. ఇప్పటికి మన హృదయాలలో ఉండి ఆయన ఎంత బాధపడుతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈ కుటుంబం చూడండి, పరలోకపు కుటుంబం ఎంత మంచి కుటుంబం అంటే నిజంగా ఒకరికొకరు లోబడతారు. యేసుక్రీస్తు చెప్తే తండ్రి వింటున్నాడట, తండ్రి చెప్తే యేసుక్రీస్తు వింటున్నాడు, తండ్రి చెబితే పరిశుద్ధాత్ముడు వింటున్నాడు. ఏంటండి లోబడడం అంటే ఏంటి? మాట వినడం. ఒక కుటుంబం ఎలా ఉండాలో చెప్తాను వినండి. అసలు క్రైస్తవ వివాహంలో చాలా మంచి సంగతులు దైవసేవకులు చెప్తారు. పెళ్ళిళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా వినండి, మీ పెళ్ళిళ్ళలో ఇలాంటి ప్రసంగం ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఇది చాలా గొప్ప పాఠం. క్రైస్తవ వివాహం అంత గొప్పది. ఒక కుటుంబం ఎలా ఉండాలో మరి తెలియపరిచేటటువంటి వివాహం క్రైస్తవ వివాహం. ఆలోచించండి, ఒక కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు ఎలా ఉండాలంటే ఒకరికొకరు లోబడాలి. బైబిల్ చెప్తుంది, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. మనం బైబిల్ పాఠాల్లో చదువుకున్నాం, ఎఫేసీ పత్రికలో ఎఫేసీ 5:22 ఒక స్త్రీకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, స్త్రీలారా మీ ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ప్రభువునకు వలె అంటే సంఘంలోకి వచ్చిన తర్వాత స్త్రీలు ఎలా లోబడతారో తెలుసా? పాస్టర్ గారు పాడబాడమంటే పాడతారు, ప్రార్థన చేయమంటే చేస్తారు, బైబిల్ చదవమంటే చదువుతారు, అందరు నిలబడండి అంటే నిలబడతారు, కూర్చోమంటే కూర్చుంటారు, చేతులు ఎత్తండి హల్లెలూయ చెప్పండి అంటే చెబుతారు, ఏది చెబితే అది చేస్తారు. ఎందుకు చేస్తారు? దైవ సేవకుడు చెప్పిన మాట దేవుని మాట అనుకుంటారు. మరి చర్చిలో లోబడినప్పుడు ఈ భార్య, ఈ స్త్రీ ఇంటికి వెళ్ళిన తర్వాత తన భర్తకు కూడా లోబడాలి. ఒక ఆవిడ చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చిందండి, భర్త ఇంటికి వచ్చాడు, ఆయన పనిచేసి, అమ్మ మంచినీళ్ళు ఇస్తావా, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వాలంటే దున్నపోతులా ఉన్నావు తెచ్చుకొని తాగలేవా అంటాను. ఇలాంటి భార్యలు ఈరోజు చాలామంది ఉన్నారండి. దున్నపోతట, మరి దున్నపోతుని ఎలా చేసుకున్నావు? నేనైతే అడుగుతాను, ఆ దున్నపోతుని ఎలా చేసుకున్నావమ్మ? నీవు దున్నపోతా అంటున్నావు కదా, చాలా తప్పండి. లోబడరు. ఈరోజు భర్తని ఎలా పిలవాలో కూడా ఈరోజు చాలామంది భార్యలకి తెలియదండి. ఒక ఆవిడ 10 మందిలో భర్త మాట్లాడుతుంటే, ఏంట్రా వెంకయ్య ఇంకా రావా అంటుంది. ఏంట్రా వెంకయ్య అంట, ఏంట్రా, ఎంత ధైర్యం, ఎంత ధైర్యం అండి భర్త నా మాట్లాడడానికి. సిగ్గుపడడం లేదండి. కొంతమంది స్త్రీలకు సిగ్గు లేదు, భయం లేదు, భక్తి లేదు. ఏమండి, బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారి భార్య ఉంది, ఎలా పిలిచేదో తెలుసా? నా యజమానుడా అని పిలిచేదట. ఏమని? యజమానుడా అని పిలుస్తూ తన భర్తకు లోబడింది అని రాయబడింది. అంటే పిలుపు ద్వారా కూడా ఏమండి ఒక స్త్రీ లోబడే స్త్రీ అని తెలుసుకోవచ్చా? మేము చాలా ప్రాంతాలకు వెళుతుంటాం. ఎప్పుడైతే ఒక భార్య భర్తను పిలుస్తుందో మాకు వెంటనే నాకు అర్థమైపోద్ది, ఆహా పరిస్థితి కుటుంబంలో ఎలా ఉంది తెలుసుకోవాలి. ఒక భర్త విషయంలో భార్య ఎలా ఉండాలో తెలుసా? లోబడి ఉండాలి. లోబడడం అంటే భర్త చెప్పిన మాట వినాలి, భర్త చెప్పిన మాట భార్య వినాలి. లోతు భార్య వినలేదు, ఏమైపోయింది తెలుసా? ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఏ భార్య అయితే భర్త మాట వినదో ఏమండి నిజంగా దేవుని ద్వారా వాళ్ళు శపించబడతారండి. ఎందుకంటే దేవుని ఆజ్ఞను వాళ్ళు పాటించరు, పట్టించుకోరు. ఈ కుటుంబం చూడండి, పరలోకపు కుటుంబం, ఒకరికొకరు లోబడుతున్నారు. నేను చెప్తాను, పురుషుడికి భార్య లోబడమే కాదు, మంచి మాట చెబితే భర్త కూడా భార్య మాటకు లోబడాలి. ఒక మంచి విషయం, కుటుంబం అభివృద్ధి చెందటానికి, కుటుంబం ఇంకా ఎదగటానికి, ఆత్మీయతలో ఎదగటానికి కొంతమంది స్త్రీలు భర్తలకు మంచి సలహాలు ఇస్తారు. చెడ్డ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, మంచి సలహాలు ఇచ్చే భార్యలు ఉంటారు. మంచి సలహా ఇచ్చినప్పుడు భర్త, లేదు లేదు నువ్వు ఇలాంటి సలహాలు నాకు ఇవ్వద్దు, నా మాటే వినాలి, బైబిల్ చదువు, ఎఫేసీ పత్రిక 5:22 అనకూడదు. ఒక మంచి సలహా ఇచ్చినప్పుడు భర్త కూడా భార్య మాటకు లోబడాలి. ఇది పరలోకపు కుటుంబం మనకు నేర్పించే ఒక గొప్ప పాఠం. ఇంకో మాట చెప్తాను, ఇప్పటికీ పరలోకపు కుటుంబం ఎప్పుడు ఐక్యంగా కలిసే ఉంటుందని విన్నాం మనం.
పరలోకపు కుటుంబం కష్టపడే కుటుంబం అని విన్నాం, పరలోకపు కుటుంబం ఒకరికొకరు లోబడతారని విన్నాం, పరలోకములో ఉన్న కుటుంబం మరొక సంగతి చెప్తాను, ప్రేమ కలిగిన కుటుంబం అది. దేవుడు గురించి ఏముందండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాయబడింది. మరి యేసుక్రీస్తు ఆ కుటుంబంలో తండ్రి ప్రేమ గలవాడే, యేసుక్రీస్తు కూడా ప్రేమ గలవాడే. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండునట్లు ఆయన తన్ను తానే మీ కొరకు అర్పించుకున్నాడు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఇందులో ఏముంది? ప్రేమ. క్రీస్తు మనలను ప్రేమించి తన ప్రాణాన్నే పెట్టాడు. ఎంత ప్రేమించాడో తెలుసు యేసుక్రీస్తు వారు? అసలు ఈ ప్రపంచంలోనే యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు ఎక్కువ మంది. ప్రపంచ జనాభాలో క్రైస్తవులు సగానికి ఉన్నారండి, ఈరోజు సగానికి మించున్నారు. ఎందుకు ప్రపంచంలోనే ఇంతమంది యేసుక్రీస్తు నమ్మారో తెలుసా? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడు అండి, ఏ పాపం కూడా ఆయన జీవితంలో ఏ కోసాన కనబడదు. అంతేకాదు ప్రజలందరి కోసం, ప్రజల పాపాల కోసం ఆయన బలైపోయాడండి, ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆయన. అందుకే ఆయన జీవితాన్ని చూసిన వారు, ఆయన త్యాగాలు చూసిన వారు ఈరోజు ఆయన నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రేమ గలవాడు ఆయన. ఏమండి, నేను ఒక మాట చెప్తాను, మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనం మంచోళమా? మనం మంచోళమేం కాదు. నేను మంచోడిని, నేను మంచిదాన వాళ్ళు చేయొద్దండి. ఒకసారి మీకు సన్మానం చేపిస్తాను, నేను ఒక్క చెయ్యి కూడా లేవదు. మనం ఎవరు మంచోళం కాదు, నాతో సహా. మరి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా మంచోళ్ళ కోసం ప్రాణం పెడతారు, కానీ చెడ్డవాళ్ళ కోసం ఎవరు పెడతారండి? మనం చెడిపోయిన వాళ్ళమైనా మన కోసం యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. ఘోరమైన మరణం అది, మామూలు మరణం కాదు. మనం చేతులతో పాపం చేస్తే ఆయన చేతులకు మేకులు వేయించుకున్నాడండి. ఎందుకో తెలుసా? చాలామందికి తెలియదు. ఆయన దేవుడైతే అసలు ఆ చావు ఏంటండి? భయంకరమైన చావు చచ్చాడు ఆయన. దేవుడు అంటే మొత్తాన్ని వేసేయాలి కదా, కథమార్చాలి కదా, వాళ్ళందరిని చంపేయాలి కదా, అప్పుడు దేవుడు అవుతాడు. కానీ ఎవరో బలి చేస్తుంటే బలైపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు అనుకుంటున్నారా? అసలు ఆయన బలైపోవడానికి వచ్చాడు ఈ లోకానికి. పరలోకంలో ఉన్న ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన కొరకు బలైపోవటానికి. నీ చేతులతో, నా చేతులతో పాపం చేస్తే ఆయన చేతులకు ఆయన మేకులు వేయించుకున్నాడు, రక్తాన్ని ధారపోసాడు. ఎందుకంటే ఆ పాపాలన్నీ కడగటానికి. మన కాళ్ళతో ఎక్కడెక్కడ తిరిగి పాపాలు చేసామో ఆయన కాళ్లకు మేకులు వేయించుకున్నాడు. ఆయన తలకు ముళ్ళ కిరీటం ఎందుకో తెలుసా? మన తలతో ఎన్ని చెడ్డ తలంపులు, ఎన్ని చెడ్డ ఊహలు ఊహించుకున్నామో, ఆలోచించుకున్నామో, ఎన్ని చెడ్డ తలంపులు కలిగి ఉన్నామో, దానికోసం ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మన ప్రక్కతో పడుకొని చేసిన పాపాలు ఉన్నాయే, ఆ పాపాలకు ఆయన ప్రక్కలో బల్లెపు పోటు విధించబడింది. మన ముఖాన్ని చూసుకొని ఎన్నిసార్లు అద్దంలో మురిసిపోయి ఆనందపడి నా అంతటి వాళ్ళు లేరని పాపానికి ప్రేరేపించబడ్డామో, ఆయన ముఖంలో ఉమ్మి వేయించుకున్నాడండి. ఒళ్ళంతా కొరడా దెబ్బలండి, ఒళ్ళంతా రక్తసిక్తమైపోయింది. ఒక పొలాన్ని నాగలితో ఎలా దున్నుతారో ఆయన శరీరం అలా దున్నబడింది. కారణం ఏంటో తెలుసా? మనం చేసిన పాపాలకు ఆయన శిక్ష అనుభవించాడు. ఎంత గొప్ప మహానుభావుడు! అందుకే ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది ఆయనను దేవుడుగా కలిగి ఉన్నారు, నమ్మిన వారుగా ఉన్నారు. ప్రియులారా, ఆలోచించండి. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ఆయన ప్రేమ చూపించాడు మన మీద, ప్రేమించి ప్రాణం పెట్టాడు. ప్రేమ అంటే ఏంటి? చాలామంది ఐ లవ్ యూ అనుకుంటా తిరుగుతారు వెంట. అది కాదు ప్రేమ అంటే. క్రియలలో చూపించాలి ప్రేమ అంటే. ఏమండి, యేసుక్రీస్తు ప్రాణమే పెట్టాడు. ఈరోజు ప్రాణం పెట్టే భర్తలు ప్రపంచంలో ఉన్నారా? భర్తల కోసం ప్రాణం పెట్టే భార్యలు ఉన్నారా ఈరోజు? లేరండి. మాటలతోనే సరిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అవసరమైతే ప్రాణమైనా పెట్టాలి. అదే ప్రేమ అంటే. ప్రాణాలు తీయటం కాదు, ప్రాణాలు తీయటం కాదు, ప్రాణం పెట్టాలి. అది యేసుక్రీస్తు నేర్పించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ గలవాడా కాదా? ప్రేమ గలవాడు గనకనే మనం ఎన్ని తప్పులు చేస్తున్నా, మనల్ని వదలకుండా మనలోనే ఉండి ఆయన ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ఆయన మన కోసం ఆయన తండ్రికి విజ్ఞాపనం చేస్తున్నాడు, మూలుగుతున్నాడు ఆయన తండ్రి సన్నిధిలో. ఆలోచించండి ప్రియులారా, ప్రేమ కలిగిన కుటుంబం. చెప్పండి, ఏ కుటుంబం అది? ప్రేమ గల కుటుంబం. మరి ఈ కుటుంబం ఎలా ఉండాలి? వివాహం చేసుకున్న కుటుంబాలు ఎలా ఉండాలి? ప్రేమ, భార్య భర్త ప్రేమ కలిగి ఉండాలి.
పెళ్లికి ముందు ప్రేమలు కాదు, పెళ్ళి అయిన తర్వాత ప్రేమలు ఉండాలి. బైబిల్లో ఒక ఆయన మంచి ఆయన నాకు నచ్చిన వ్యక్తి ఇసాక్ గారు, పెళ్లి చేసుకొని ప్రేమించాడంట భార్యని. చూడండి ఆదికాండం 24:67. ఇస్సాకు తల్లి అయిన షారాగుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను, అట్లు అతడు ఆమెను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ఏం చేశాడట? ప్రేమించెను. చూసారండి, అతడు ఆమెను ప్రేమించెను. ఎంత మంచి కుటుంబం అండి, అసలు ఎంత మంచి కుటుంబం. ఈమెను కూడా ఎలాంటిదో చూస్తారు ఒకసారి. ఎక్కడి నుంచో అబ్రహాము గారి సొంత ప్రాంతం నుంచి ఇస్సాకు గారికి భార్యగా తీసుకురాబడుతుంది కదా. అలా తీసుకొస్తున్న సమయంలో ఇస్సాకు గారు కనబడ్డారండి. కనబడగానే ఆమె చేసిన కార్యం చూడండి, పైన కనపడుతుంది 65వ వచనం. తీసుకొస్తున్నారు ఇస్సాకు దగ్గరికి, ఆమెను తీసుకొస్తున్నారు. ఒక పెళ్లి కుమార్తెగా వస్తా ఉంది. వస్తున్న సమయంలో ఆయన కంటపడ్డాడు. ఏం జరిగిందో చూడండి. మనలను ఎదుర్కొనుటకు పొలములు నడుచుచున్న మనుషుడెవరని దాసుని అడుగా అతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసుకునెను. ఏం వేసుకుందట? నాకు భర్త అని తెలియగానే ముసుగు వేసుకుందంట. మరి ఈరోజు భర్తను చూసిన భార్యలు ముసుగు వేసుకుంటున్నారా? ముసుగు వేసి కొడుతున్నారా? ముసుగేసి కొడుతున్నారండి కొంతమంది. నిజం చెప్తున్నా నేను. మా ఊర్లోనే కాదు, మీ ఊర్లో కూడా ఉన్నారు. మీ మధ్య కూడా ఉంటే ఉండొచ్చు భర్తలను ముసుగేసి కొట్టేవాళ్ళు. సరిదిద్దుకోవాలి. దేవుడిచ్చిన భర్తను గౌరవించడం నేర్చుకోవాలి. ముసుగు వేసుకుందంట భర్తను చూడగానే. ఈరోజు నిజంగా భార్యలు భర్తలు ఇలా ఉన్నారా? ప్రేమిస్తున్నాడు, ఆమె ముసుగు వేసుకుందంట. ఎంత మంచి కుటుంబం అండి వీళ్ళు. జీవితాంతం ప్రేమ కలిగి బ్రతికారండి. పెళ్లికి ముందు ప్రేమించడం కాదు, అదంతా నటన. పెళ్ళైన తర్వాత ప్రేమించడం నేర్చుకోవాలి. అది యథార్థం, అది వాస్తవం. వివాహం చేసుకున్న తర్వాత తన భార్యను ప్రేమించాడట. ఎంత మంచి వ్యక్తి అండి. అందుకే నేను ఇస్సాకు దేవుడును అని దేవుడు చెప్తాడు. ఇంకొక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ పరలోకంలో ఉన్న కుటుంబం ద్వారా మనం నేర్చుకునే మరొక గొప్ప పాఠం ఏంటంటే, అసలు ఆ కుటుంబంలో గొడవలు ఉండవండి. పరలోకంలో ఉన్న కుటుంబంలో ఏమి లేవు, గొడవలు. ఈరోజు కుటుంబాలు చూడండి, ఎన్ని గొడవలు, కొట్లాటలు, గొడవలు, పంచాయతీలు. ఎప్పుడు పెద్ద మనుషుల మధ్యకి వెళ్ళటం, పెద్దల దృష్టికి తీసుకెళ్ళటం, పరువులు తీసుకుంటున్నారండి. అవసరమా? అవసరమండి. ప్రేముంటే నిజంగా గొడవలు ఉండవు, ప్రేముంటే కొట్లాటలు ఉండవు. ఎప్పుడైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కొట్లాడుకున్నారంట, పరలోకంలో గొడవైందంట అని ఎక్కడైనా మనం చూసామా? లేదండి. గొడవలు లేని కుటుంబం, గొడవలు లేని కుటుంబం. అలాంటి మంచి కుటుంబముగా మరి శ్రీరామ్ అలాగే వెంకటరమణ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆలోచించండి, అలాంటి కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎన్ని లక్షణాలు చూసామండి మనం. కలిసి ఉన్నారు, తర్వాత కలిసి ఉన్నారు, కష్టపడుతున్నారు, లోబడుతున్నారు, తర్వాత ప్రేమ కలిగి ఉంటున్నారు, గొడవలు లేకుండా ఉంటున్నారు. ఇలాంటి కుటుంబాలు ఏమైనా బైబిల్లో ఉన్నాయా అంటే ఉన్నాయండి. అదే నోవాహు కుటుంబం. ఏ కుటుంబం? నోవాహు కుటుంబం. నిజంగా నోవాహు గారు, నోవాహు భార్య కొట్లాడినట్లుగా ఎప్పుడూ లేదండి. పిల్లలున్నారు, కోడళ్ళు ఉన్నారు, కొట్లాటలు లేవు. ఒక మంచి కుటుంబం. ఏమండి? అబ్రహాము శారా కుటుంబం, మంచి కుటుంబం. భర్త ఏం చెబితే ఆ మాటే చెప్తుంది. ఒకనొక సందర్భంలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మనుషులకు దేవుని భయం లేకపోతే నీవేం చెప్పాలంటే, నన్ను గురించి ఎవరైనా నిన్ను అడిగితే అతను నా సహోదరుడు అని చెప్పమన్నాడండి. మనోళ్ళు అయితే ఏమంటారు? అసలు నీకేమైనా బుద్ధి ఉందా భార్యను పట్టుకొని ఇలా అంటారు? ఎవరైనా ఇలా చెప్పమంటారా అంటారు. కానీ భర్త ఏం చెబితే ఆ భార్య ఆ మాట వింటుంది. ఎంత మంచి కుటుంబం. కనుక ఇలాంటి కుటుంబాలుగా ఒక అకులా ప్రిస్కిల్లల కుటుంబం, ఒక జకరియా ఎలిజబెత్తుల కుటుంబం, ఇలా ఎన్ని కుటుంబాలు పరలోకానికి మరి మాదిరికరంగా ఉన్న కుటుంబాలు పరలోకపు కుటుంబానికి. కనుక దేవుని పిల్లలారా, మరి వివాహం చేసుకోవడమే కాదు,
ఒక మంచి కుటుంబంగా బ్రతకటం నేర్చుకోవాలి. అలా బ్రతికినప్పుడే ఏమండి మనకు విలువ ఉంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది. అలాంటి మంచి కుటుంబంగా వీరి కుటుంబం ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.